ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. బైబిల్ పట్టణంలో యాకోబపత్రిక ధ్యానాలు మేము ధ్యానించినగా ఇది నాం యాకోబు 3వ అధ్యాయం 13 నుంచి 18 వరకు మేము చదివాము. ఈ వాక్య భాగాన్ని మీరు మాకు దీవెనకరంగా చేయము ప్రభా. మరి నిజమైన జ్ఞానము అది ఎలాంటిదో, అది ఎలా ప్రవర్తిస్తుందో కొన్ని అంశాలు క్లుప్తంగా నేను మేము ధ్యానించడానికి సహాయించి నీ దాసుని బలపరచు, నీ వాక్యం అనుగ్రహించు. చేరవచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా అనేకులు రావాల్సింది, వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ నీ అభిషేకాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. గత వారం మనం 3వ అధ్యాయం 1వ భాగం చదివాము, 12 వచనాలు. అక్కడ మరి నాలుక గురించి మనం చదివాం. నాలుక అనేది మనకు దశా నిర్దేశం చేస్తుంది. నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది మార్గం చూపిస్తుందని చూసాం. ఒక పెద్ద ఓడకు ఒక చిన్న చుక్కాని ఆ ఓడను ఎలా నడుపుతుందో, మరి ఓడకు ఆ యొక్క చిన్న చుక్కాని అనేది అది త్రోవ చూపిస్తుంది, అది నడిపిస్తుంది. అలాగే నాలుక కూడా అది ప్రయోజనకరమైంది, అది ముందుకు మార్గం చూపించే విధంగా ఉంటుంది దాన్ని సరిగా ఉపయోగించుకుంటే. 2వ ఉదాహరణ యాకోబు ఇచ్చాడు, గుర్రములు మనకు లోబోటకై. 3వ వచనం, ఆ నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుతురు కదా. ఇక్కడ కూడా గుర్రాలను కంట్రోల్ చేయడానికి వాళ్ళు కళ్ళెం పెడతారు. నాలుక అనేది కళ్ళెంతో పోల్చాడు. కాబట్టి కొన్నిసార్లు నాలుక అనేది ఎంతో ప్రయోజనకరమైంది, కానీ అదే సమయంలో నాలుకని కనుక జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే అది మనకి నష్టాన్ని తెచ్చే విధంగా పవర్ టు డెస్ట్రాయ్ అని అంటారు. చూడండి ఆ మాటలు 5వ వచనంలో ఉంది, ఎంత కొంచెం నిప్పు అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడను. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టను. కాబట్టి నిప్పు కొంచెమే, కానీ కొన్ని 100ల ఎకరాల మనం గతంలో చెప్పుకున్నాం కాలిఫోర్నియా గురించి, ఆస్ట్రేలియా, కొన్ని అడవులు తగలబడతాయి. ఎందుకు తగలబడతాయంటే ఎవడో పొరపాటున దారంట వెళ్తూ మరి సిగరెట్ దాకా అట్లా పడేస్తాడు నిర్లక్ష్యంగా. దానివల్ల మరి అనేకమైన అడవులు తగలబడ్డాయి. హెలికాప్టర్ నుంచి వచ్చి నీళ్ళు చల్లినా ఏమి చల్లినా కానీ అవి చల్లారదు. కాబట్టి ఎంతోమందికి నష్టం జరిగింది. నాలుకను అగ్నితో పోల్చాడు. నాలుక అనేది అది మనల్ని దహించి వేస్తుంది, కుటుంబాలని. చూడండి ఆ మాటలు చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. 4వ అగ్ని 6వ వచనం, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములో ప్రతి జాతీయు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన, కానీ ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరుడు. కాబట్టి నాలుక ప్రమాదకరమైంది, అది చిచ్చుపెడుతుందని దేవుని యొక్క వాక్యంలో ఉంది. 3వది మనం ఆ రోజు ఏం నేర్చుకున్నామంటే, మరి ఈ నాలుక అనేది మనల్ని సంతోషింపజేస్తుంది కదా. 11వ వచనంలో ఉంది, నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నాలుకను నీటి బుగ్గతో పోల్చాడు జీవ, ఆ యొక్క నీటి బుగ్గతో పోల్చాడు. కాబట్టి మరి నాలుక అనేది ఎంతో సంతోషాన్ని ఆనందిస్తూ ఈ 3 విషయాలు చెప్పాము. 1, నాలుక దిశానిర్దేశం మార్గదర్శనం చూపిస్తుంది. 2వది, నాలుక అది నష్టపరుస్తుంది నాశనం చేస్తుంది. 3వది, నాలుక ద్వారా కూడా ఆనందం కలగజేస్తుంది. ఎలా ఆనందం కలగజేస్తుంది అంటే మనం దేవుణ్ణి స్తుతిస్తాం, దేవునికి వందనాలు చెల్లిస్తాం. గత వారం ఈ విషయాలు మనం చూస్తాం. ఈ దినం జ్ఞానం గురించి కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం జ్ఞానం గురించి మనం చూడాలి. నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? ఈ లోకంలో చాలామంది ఎవరికి వాళ్ళు జ్ఞానులు అనుకుంటారు. అంటే పిహెచ్డి చేసిన వారు జ్ఞానులు గారు, పిహెచ్డి చేసిన వారు ఫిలాసఫీ చదివిన వాళ్ళు జ్ఞానులు గారు. కాబట్టి నిజమైన జ్ఞానం అంటే ఏమిటంటే యేసుక్రీస్తును తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞానం. లోకంలో జ్ఞానం ఉంది, లోకంలో జ్ఞానం లేదని కదా ఉందా లేదా? ఉంది. కానీ ఆ జ్ఞానం ఎలాంటిదంటే దానికి అది దయ్యంలో జ్ఞానం అట. ఏ జ్ఞానం అది? దయ్యంలో జ్ఞానం. 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది జ్ఞేయముల జ్ఞానం వంటిది అయినది దయ్యముల జ్ఞానం కదా. ఉదాహరణకి బాబేలు గోపురాన్ని కడదాం అనుకున్నారు వాళ్ళు, దేవుడేమో వాళ్ళని చెదిరి పొమ్మని చెప్పాడు, మీరు విస్తరించుడి మీరు ఫలించుడి భూలోకమును స్వతంత్రించుకోండి దేవుడు చెప్తే
వాళ్ళు అనుకున్నారు మనం ఎక్కడికి వెళ్ళొద్దు, మనం అందరం కలిసి ఒకటే ఒక గోపురం కట్టుకుందాం, అందరం ఒక దగ్గర ఉందాం అనుకున్నాం. ఏ జ్ఞానం ఇది? ఇది దయ్యాల జ్ఞానం, ఇది తన సొంత తెలివితేటలు, మరి ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఇది. ఆ దేశంలో కరువు వచ్చింది. అబ్రహాము ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడకుండా ఆయన ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి అక్కడ పాపం చేశాడు, హాగర్ నేర్చుకున్నాడు. ఏ జ్ఞానం ఇది? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దేవుని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం అంటే ఏంటంటే దేవుని చేత నడిపించబడుతుంది. అది ఒక సంగతి. మూడవది ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైబిల్లో సౌలు దావీదు గొలియాతు పురాయేటప్పుడు సౌలు అంటాడు నీ వస్త్రం ధరించుకో అంటాడు. ఏంటిది ఆ వస్త్రాలు? ఆర్మర్, ఫుల్ ఆఫ్ ఆర్మర్ కదా, సైనికులు ధరించే ఆ వస్త్రాలు, ఆ యుద్ధ కవచాలు అవన్నీ అంటే. అప్పుడు దావీదు అంటాడు ఇది నాకు వాడుకలో లేదు. అది మనుషుల జ్ఞానమేమో, సౌలు జ్ఞానమేమో ఈ కవచంతో, యుద్ధ కవచంతో గొలియాతును గెలవచ్చు అనుకుంటున్నాడు. దావీదు ఏమో దేవుని జ్ఞానంతో ఇవన్నీ నాకు వాడుకలేవు, నాకు అక్కర్లేదని చెప్పి అవన్నీ ఇక్కడ పడేసాడు. పడేసి ఒక 5 గులకరాలు తీసుకుని వెళ్ళి అతన్ని దేవుని జ్ఞానం మీద, దేవుని మీద ఆధారపడి అతన్ని చంపివేశాడు. కాబట్టి మనుషులు కొన్నిసార్లు అనేక సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దయ్యముల జ్ఞానం, 3 రకాల పేర్లు పెట్టాడు. అది భూ సంబంధమైన జ్ఞానం అట, అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, 3వది కాదు దయ్యముల వంటి జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని వాళ్ళు యేసు ప్రభు వారు ఈ 5 రొట్టెలు 2 చేపలు చేసేటప్పుడు అక్కడ కూడా మరి అది జ్ఞానం, ఎలాంటి జ్ఞానం అంటే పరలోక సంబంధమైన జ్ఞానం. 5 రొట్టెలు 2 చేపలు అనేకల మందికి, వాళ్ళకేం అర్థం కాదు ఎలా చేయాలి. ఆంద్రేయ ఆశ్చర్యపోతాడు, ఫిలిప్ ఆశ్చర్యపోతాడు, ఎలా చేస్తాం మనం, వాళ్ళకేం అర్థం కాదు. కానీ యేసు ప్రభు వారు జ్ఞానవంతుడు, ఆయన 5000 మందికి 5 రొట్టెలు 2 చేపలు. ఆ మాటలు చూద్దాం మనం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో మరి జ్ఞానం అంటే ఏమిటో అక్కడ రాయబడింది. 20వ వచనం, జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెలితనముగా చేసినాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెలితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈరోజున మానవులకు వాళ్ళ జ్ఞానం ఎంత వెరితనం లేస్తుందంటే యేసు ప్రభువును నమ్ముకోవటం అంటే వాళ్ళకి అది వెరితనం. లోకంలో ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే అది వ్యర్థమైన జ్ఞానం. అది వాళ్ళు అనుకుంటున్నారు జ్ఞానం అనుకుంటున్నారు. యేసు ప్రభువును, అసలు యేసు ప్రభు నమ్ముకోవటమే నిజమైన జ్ఞానం కదా. ఆ మాట చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం ఇక్కడ ఉందన్నమాట 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. సామెతలు 9, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఇంకా జ్ఞానం అంటే అదే ఇక. ఏమిటి విజ్డమ్? వాట్ డస్ ఇట్ మీన్ ఆఫ్ విజ్డమ్? అంటే దేవుని యందు భయభక్తులు, ఫియర్ ద లార్డ్. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సింది పోయి లోకం యొక్క జ్ఞానం వెరితనం వేస్తుంది. లోకస్తులు దేవుని యందు భయభక్తులు కలుగుంటాం అనేది వెరితనంగా భావిస్తున్నారు. పౌలు అంటాడు జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోక జ్ఞానం ఏమైంది అని అంటాడు. చూడండి 1 కొరింథీ 1 అధ్యాయంలో 25వ వచనంలో 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుచున్నారు. గ్రీసు దేశస్తులకు ఎప్పుడు వాళ్ళకు జ్ఞానవంతులు వాళ్ళు, వాళ్ళకెప్పుడు కూడా కొత్త సంగతులు కావాలి. అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఈ పౌలు ఆ సంగతులు వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ గ్రీక్ వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడు ఏవో కొత్త సంగతులు తెలుసుకోవాలి వాళ్ళకు, కొత్త ఒక వింత వాళ్ళకి. ఎవరికి? గ్రీసు దేశస్తులకి. వాళ్ళకు జ్ఞానం కావాలి. కానీ నిజమైన జ్ఞానం ఏమిటంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే చాలు, జ్ఞానవంతుడివే. ఈ లోకంలో జ్ఞాని ఎవడు? డబ్బున్నోడు కాదు, చదువునోడు కాదు, తెలివితేటలున్నోడు కాదు, గొప్పవాడు కాదు. ఎవడు జ్ఞానవంతుడు అంటే బైబిల్ ప్రకారం ఎవడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో వాడు జ్ఞానవంతుడు, అంతే. ఆ మాటలు చూద్దాం మనం 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము, ఆయన యూదులకును ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమును అయినాడు. యేసు ప్రభువారే జ్ఞానం.
క్రీస్తు దేవుని జ్ఞానమట. కాబట్టి దేవుని పిల్లలంగా మరి మన జ్ఞానం యేసు ప్రభువారే. 31లో చివరిలో ఆ మాటలు ఉన్నాయి, ఆయన, ఆయన అంటే ఎవరు? ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. యేసు ప్రభువారి జ్ఞానం, యేసు ప్రభువారి నీతి, యేసు ప్రభువారి పరిశుద్ధత, యేసు ప్రభువారి ద్వారా విమోచనం. కాబట్టి జ్ఞానం అనేది లోక సంబంధమైన జ్ఞానం గురించి, దయ్యాల జ్ఞానం గురించి, మరి అదొక జ్ఞానం ఉంది లోకంలో, దాని గురించి కాదు. కానీ నిజమైన జ్ఞానం ఎలాంటిదో మనం చూద్దాం. చూడండి ఆ మాటలు 16వ వచనంలో ఉంది, 17వ వచనం. అయితే ఏ 17? యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట, ఈ జ్ఞానము పైనుంచి వస్తుంది, దేవుని నుంచి వస్తుంది, భూ సంబంధమైంది కాదు. ఒక జ్ఞానం భూ సంబంధమైంది, ఒక జ్ఞానం పర సంబంధమైంది. ఇది పైనుంచి వచ్చేది. దేవుని పిల్లలంగా మనం అన్నీ కూడా పైనుంచి పొందుకుంటాం. యాకోబు 3:17లో ఉంది, జ్ఞానం పైనుంచి వస్తుంది కదా. అదేవిధంగా మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో శ్రేష్టమైన, యాకోబు 1:17, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది అయి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి జ్ఞానం పైనుంచి వస్తుంది యాకోబు 3:17 ప్రకారం. రెండవది, ఈవులు కూడా పైనుంచే వస్తాయి. ఈవులు అంటే ఏ ఈవులు? శ్రేష్టమైన ఈవులు, పరసంబంధమైన ఈవులు. మరి జ్ఞానం ఈవులు కూడా పైనుంచే వస్తాయి. ఫిలిప్పు 3:20 ఉంది, అక్కడ మన పౌరసత్వం కూడా పైనుంచే వస్తుంది. మన పౌరసత్వము పరలోకమందుంది, అక్కడ క్రీస్తుని రాకడ కొర కనిపెడుచున్నాం. పైనుండి ఏమొస్తుంది మనకు? యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు. అన్నీ పైనుంచే, ఒక విశ్వాసికి అతను భూమి మీద ఉన్నాడు కానీ అతనికి లభించే అన్నీ కూడా పైనుంచే. అతనికి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? డిఎల్ మూడి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే, నా పాదాలు భూమి మీద ఉన్నాయి కానీ నా మనస్సు మాత్రం పైన ఉంది. ఏమంటాడు ఆయన? నా పాదాలు భూమి మీద ఉన్నాయి, నా మనస్సు మాత్రం నా దేవుని మీద. కాబట్టి మన జ్ఞానం పైనుంచి వస్తుంది, ఒకటి. రెండవది, మన ఏవులు పైనుంచి వస్తాయి. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు పైనుంచి వస్తాను రక్షకుని కొరకు కనిపెడుచున్నాం. చదివారు ఆ మాట ఫిలిప్పు 3:20. గట్టి చదవాలి. పరలోకమందున్నది మనం యేసుక్రీస్తు పైనుంచి వస్తాడు, అది మూడవది అక్కడ చూస్తున్నాం. నాలుగవది ఏంటంటే, మత్తయి సువార్త 6:9 అంటే పైనుంచి అనే మాట గురించి నేను ధ్యానిస్తున్నా. మత్తయి సువార్త 6:9 ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి మన తండ్రి పైన ఉన్నాడు. మన తండ్రి ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వస్తాడు. విశ్వాసకి జ్ఞానం పైనుంచి వస్తుంది. విశ్వాసానికి వచ్చే ఈవులు, బహుమానాలు, వరాలు పైనుంచి వస్తాయి. అదేవిధంగా మత్తయి సువార్త 6:19 కూర్చుకొనవద్దు. కాబట్టి మనం దాచుకునే ధనం ఎక్కడ? పైన. అంటే పైన ఉన్న ధనాన్ని కొరకే మనం కోరుకోవాలి. మన బ్యాంకు పైనున్నది. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకునవద్దు. ఇక్కడ చెమట తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలిదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకునండి, అక్కడ చెమట అయినను. అంటే ఇక్కడ అంటే పరలోకమందు పైన మన ధనం ఉంది. మన యొక్క ట్రెజర్ ఎక్కడుందంటే, వేర్ ఇస్ అవర్ ట్రెజర్? ఇన్ హెవెన్. కాబట్టి అది మన యొక్క ధనం కూడా పరలోకమే. మన జ్ఞానము పరలోకం నుంచి వస్తుంది, మన ఈవులు పరలోకం నుంచి వస్తాయి, మన రక్షకుడు పైనుంచి వస్తాడు, మన పని తండ్రి పరలోకపు తండ్రి, మన ధనము పరలోకపు యొక్క ధనము. మన ఇల్లు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. మనకున్న ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అన్నీ పరలోకం. విశ్వాసకి అన్నీ కూడా పైనుంచే సప్లై అవుతాయి. మనం వెళ్ళేది అక్కడ, ఆ ఇంట్లో మనం ఉంటాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూడండి ఎంత గొప్ప సంగతులు.
అందుకని ఇవన్నీ పైనుంచి వచ్చాయి కాబట్టి మన మనసు కూడా ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అక్కడ పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నకుడి ఏలైనగా మీరు మృతి పొందితిరి. చూడండి, పైన 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 అంటే ఒక విశ్వాసికి పైతోని పరలోకంతో కనెక్షన్ ఉంది, అవునా లేదా కదా? పరలోకంతో కనెక్షన్ ఉంది మనకి, ఈ లోకంతో కనెక్షన్ లేదు మనకు. అన్నీ కూడా ఎన్ని చెప్పుకున్నాం, మనం ఒకటి మన జ్ఞానం పైనుంచి వస్తుంది, తర్వాత మనకు వచ్చే ఈవులు వరములు గిఫ్ట్స్ పరలోకం నుంచి వస్తాయి, మన రక్షకుడు పరలోకం నుంచి వస్తాడు, మన తండ్రి పరలోకం మందు ఉన్నాడు, మనకు వచ్చే ధనం కూడా పరలోకంలో ఉంది, ఇక చివరిగా మన యొక్క ఇల్లు కూడా పరలోకంలో ఉంది మన యొక్క. అందు కాబట్టి మన మనసు కూడా కావున భూ సంబంధమైన వాటి మీద కాదు కాదు కానీ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. కానీ లోకస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు భూ సంబంధమైన జ్ఞానం పెట్టుకుంటారు, భూ సంబంధమైన అదే గొప్ప అనుకుంటారు, భూ సంబంధమైన వాటి గురించి ఉప్పొంగుతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని ఆయన క్రీస్తు పాటలు ఎన్నో పాడాడు. ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న చమత్కారం, ఆయనకున్న మాటల చేత ఇతరులను ఆకర్షిస్తాడు కదా. ఆయన చనిపోయాడు, కొన్ని కోట్లు వందల కోట్లు సంపాదించాడు, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించలేదు. క్రీస్తు పాటలు పాడాడు కానీ క్రీస్తును రక్షకుడు అంగీకరించలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చాలామంది ఏమనుకుంటారంటే అదే వాళ్ళ జ్ఞానం, వాళ్ళకి తెలిసిందే వాళ్ళకు జ్ఞానం, వాళ్ళ వేదాంతమే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ మతమే, వాళ్ళ సాంప్రదాయాలే, వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళ జ్ఞానం. ఇది భూ సంబంధమైన జ్ఞానం, ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఇది దయ్యముల వంటి జ్ఞానం. ఈ దయ్యముల వంటి జ్ఞానం ఏం చేస్తుంది మనిషిని, అది చూసుకుందాం మనం. ఈ దయ్యముల వంటి జ్ఞానం ఏం చేస్తుంది అది చూసుకుందాం. రెండవదిగా పైన జ్ఞానం కూడా ఏం చేస్తుందో అది చూసుకుని మనం ముగించుకుంటే సరిపోయి. ఈ దయ్యముల వంటి జ్ఞానం మొట్టమొదటి ఏం చేస్తుంది అంటే 13వ వచనం, యాకోబు 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికంతో కూడిన వాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. అయితే మీ హృదయంలో సహింప నలవి కానీ అసూయ అనమాట. దీని ఏమంటారంటే మనుషుల్లో అసూయ ఉంది, ఎన్వి. ఎందుకుంటుంది ఈ అసూయ అంటే, ఎప్పుడైతే మనం భూ సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటామో అసూయ మనలో ఉంటుంది. ఇది సహింప నలవి కానీ అది హృదయాల్లో ఉంటుందట, హృదయంలో ఉన్న అసూయ. అసూయ చాలా చెడ్డది సుమ. అసూయ ఏం చేస్తుందంటే అవతల వ్యక్తికి నష్టం చేయకముందే మనం ఒక వ్యక్తి వల్ల అసూయ కలిగి ఉంటే అది అవతల వ్యక్తికి నష్టం చేస్తుందో చేసే తర్వాత కానీ అంతకంటే ఎక్కువగా అది మనకు నష్టం చేస్తుంది. అర్థమవుతుంది కాబట్టి మిర్యాలగూడలో అతను మారుతిరావు అని ఒక వ్యక్తి ఉన్నాడు. తన కుమార్తె అమృతకు లోయర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుని చెప్పి వాడు అసూయపడ్డాడు, వాడిని చంపేశాడు అల్లుడిని. ఎందుకు చంపాడు? కేవలం అసూయను బట్టి. రెండవది అసూయ ఏం చేసిందంటే చివరికి వాడిని ఉరి పెట్టుకుని చచ్చిపెట్టేట్టుగా చేసింది. అసూయ వల్ల తన భర్త చనిపోయాడు, ఆ అమ్మాయి భర్త చనిపోయాడు, ఆమె యొక్క తండ్రి కూడా చనిపోయాడు. అసూయ వల్ల అవతల వ్యక్తికి మనం ఏదో నష్టం చేద్దాం అనుకుంటాం కానీ అది మనకు నష్టం చేస్తుంది. దేవుని పిల్లలంగా ఈ సహింప నలవి కానీ ఇది మన హృదయంలో ఉండకూడదు. సహింప నలవి కానీ అంటే ఫుట్ నోట్లు ఏమన్నామా, ఐదు, అది చేయలేని చేదైనది, అది చేతయినదంటే ఈ లోపల ఫీల్. ఎఫెసీ పత్రికలో చాలా బాగున్నాయి మాటలు, చూడండి ఆ మాటలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. కాబట్టి ఇంకా కొలసీలో కూడా మనం ఈ మాటలు చూస్తాం. అన్ని పత్రికలు పౌలు తన పత్రికలు అన్నింటిలో కూడా ఆయన రాస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మాటలు ఉంటాయి. ఇప్పుడైతే మీరు 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. కాబట్టి ఇదంతా కూడా అసూయ దుష్టత్వం అనే మాటలు
మనం చూసుకోవాలి. మొదటి పేతురు 2వ అధ్యాయంలో కూడా మాట్లాడే సరే. కాబట్టి ఈ దయ్యముల జ్ఞానం ఏం చేస్తుందంటే అది మనకు ప్రేమను నేర్పించదు, అది క్షమాపణ నేర్పించదు. ఏం నేర్పిస్తుంది? అసూయపడేటట్టుగా నేర్పిస్తుంది. ఎందుకు అసూయపడతారంటే చాలామంది ఈ వీళ్ళు జ్ఞానవంతులు ఏం చేస్తారంటే వాళ్ళ తక్కువ వాళ్ళ శిష్యులకు నేర్పరు. వాళ్ళకు ఉదాహరణకు టీచర్లు ఉన్నారనుకోండి, అంటే మన టీచర్లు కాదు, నేను చూశాను సంగీత విద్వాంసులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరితో ఒకరు పోల్చుకుంటారు, ఒకరి ఏళ్ళ ఒకరు అసూయ కలిగి ఉంటారు. ఏదన్నా వాళ్ళకంటే ఎక్కువ ఏదన్నా సంగీతం తెలిసినా, ఎక్కువ ఏదన్నా తెలివితేటలున్నా, ఎక్కువ డబ్బున్నా, ఎక్కువ జ్ఞానం ఉన్నా అసూయ ఉంటుంది. కాబట్టి భూ సంబంధమైన జ్ఞానం అసూయను కలిగజేస్తుంది. భూ సంబంధమైన జ్ఞానం ఇంకేం చేస్తుందంటే వివాదం 14వ వచనం, మీ హృదయంలో సలింపనలువి కాని మత్సరమును వివాదమును భూ సంబంధమైన జ్ఞానం వల్ల మనకు మత్సరం వస్తుంది, వివాదం వస్తుంది, అల్లరి వస్తుంది, అక్షయం వస్తుంది, బోస్టింగ్. మనల గురించి మనం గొప్ప చెప్పుకుంటాం, మనల గురించి మనం అక్షయపడతాం. ఎంతసేపు ఎందుకు మన గురించి మనం అక్షయపడుతున్నాం అంటే భూ సంబంధమైన జ్ఞానం మనం కలిగి ఉన్నాం. కాబట్టి 4వది ఏమిటంటే సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇవన్నీ కూడా భూ సంబంధమైన దయ్యముల వంటి జ్ఞానం వల్ల కలిగే లక్షణాలు. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, అక్కడ 16వ వచనం, ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ మాట ఎప్పుడు రాశాడు అంటే 15వ వచనం రాసిన తర్వాత ఇది రాశాడు. పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదైన ఉన్నది. ఈ దయ్యముల జ్ఞానం ఏం చేస్తుందంటే మత్సరము, వివాదము, అల్లరి, ప్రతి నీచ కార్యాన్ని అయ్యేటట్టుగా చేస్తుంది. ఆ కింద కూడా మరి పక్షపాతము, వేషధారణ కొన్ని మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భూ సంబంధమైన జ్ఞానం యొక్క అవలక్షణాలు. దేవుని బిడ్డలంగా మనం ఎలాంటి అవలక్షణాలు కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనకు ఏ జ్ఞానం అర్థమవుతుంది. మనం ఎలాంటి వారమో దాన్ని బట్టి మనం మనల్ని ఏమనుకోవచ్చు అంత చేసుకుంటారంటే మనకు ఎలాంటి జ్ఞానం ఉంది. సరే ఇప్పుడు పైనున్న జ్ఞానం గురించి చూద్దాం. చూడండి ఆ మాటలు 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదట? అది పవిత్రమైనది, అందులో అపవిత్రత లేదు, కల్మషం లేదు. జ్ఞానంలో కూడా జ్ఞానం కూడా పవిత్రమైన జ్ఞానం. నిజంగా చాలా ఆశ్చర్యం. ఇటువంటి జ్ఞానాన్ని కోరుకోవాలి మనం. జ్ఞానాన్ని అడగాలి. ఏం అడగాలి? ఏ జ్ఞానాన్ని అడగాలి? యాకోబు రాసిన మొదటి పత్రిక 5వ వచనం, యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా? ఏ జ్ఞానం అడగాలి? మళ్ళీ ఇప్పుడు ఒక ప్రశ్న, నిజమే జ్ఞానం అడగాలి. ఏ జ్ఞానం అడగాలి అంటే ప్రభువా నాకు భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల వంటి జ్ఞానం, ప్రకృతి వంటి సంబంధమైన జ్ఞానం వద్దు. దానివల్ల అసూయ ఉంటుంది, దానివల్ల మత్సరం ఉంటుంది, దానివల్ల వివాదం ఉంటుంది, దానివల్ల అల్లరి ఉంటుంది, దానివల్ల నీచ కార్యాలు ఉంటాయి. ప్రభువా నాకు వద్దు ప్రభువా, నాకేమంటే పర సంబంధమైన దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండే జ్ఞానం, ఆ జ్ఞానం నాకు కావాలి ప్రభువా. పవిత్రమైన జ్ఞానం నాకు అనుగ్రహించు. అది మనం ప్రార్థన చేయాలి. పవిత్రమైన జ్ఞానం మనకు వస్తే మనం కూడా పవిత్రంగా మారిపోతాం. 2వది, ఈ జ్ఞానం ఎలాంటిది అంటే 17వ వచనంలో ఉంది, తరువాత సమాధానకరమైనది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? సమాధానకరమైన జ్ఞానం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 32:7 చదువుతారమ్మా? 32:7, దురాలోచనలు చేయుదురు, గనులు ఘనకార్యములు కల్పించుదురు. అది గనులు అంటే ఇక్కడ జ్ఞానులు అని అర్థం. కాబట్టి మరి మోసకారులు ఏం చేస్తారంటే వాళ్ళ సాధనాలు చెడ్డవి, కళ్ళ మాటలు, వాళ్ళ దురాలోచనలు చేస్తారట. కానీ జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే దయ్యముల వంటి జ్ఞానం కలిగిన వాళ్ళు పైవాళ్ళు. 7వ వచనం, పరలోక సంబంధమైన పైనుంచి వచ్చే జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ పనులు చేస్తారు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలిచుదురు. మొట్టమొదటిగా ఈ జ్ఞానం
ప్రభా నాకు ఈ జ్ఞానం కావాలి, ఏ జ్ఞానం కావాలి ప్రభా, పైనుంచి వచ్చే జ్ఞానం, నాకు పవిత్రత కావాలి, నాకు సమాధానం కావాలి. పైనుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే మృదువైనది. పైనుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిది? మృదువైనది. ఈ మృదువైన జ్ఞానం మనకు వచ్చింది అనుకోండి, మీరు అడగవచ్చు, మృదువైన జ్ఞానం మనకు వస్తే ఏమవుతుంది? ఏమవుతుందంటే నా మాటలు మృదువుగా మారుతాయి. మృదువైన మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాటలు నా నోటికి ఎలా వస్తాయి? మృదువైన మాటలు నా నుంచి నోటి నుంచి రావాలంటే నాకు మృదువైన జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతులు మృదువుగా మాట్లాడతారు. ప్రభా నాకు ఇలాంటి జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం కావాలి. అది పవిత్రమైన జ్ఞానం, అది సమాధానకరమైన జ్ఞానం, అది మృదువైన జ్ఞానం. నాలుగోది జ్ఞానం ఎలాంటిదంటే సులభంగా లోబడుతుంది. గర్విష్ఠులు ఏం చేస్తారంటే సులభంగా లోబడరు. బైబిల్ అంతటిలో గర్విష్ఠులు లోబడరు. సౌలు ఉన్నాడు, చాలా గర్విష్ఠుడు, దేవునికి లోబడలేదు, నష్టపోయాడు. బైబిల్ చరిత్రలో కనుక చూస్తే మరి పెద్ద కుమారుడు గర్విష్ఠుడు, తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు. ఉపమానంలో యేసుప్రభు వారు చెప్తున్నాడు, పెద్ద కుమారుడు గురించి మనం అనుకుంటాం కానీ పెద్ద కుమారుడే, తప్పిపోయిన కుమారుడేమో బాగుపడ్డాడు, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు వాడు చెడిపోయాడు. బయట ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు, ఎవరు? తప్పిపోయిన కుమారుడు. కానీ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు ఏమయ్యాడు? బయటికి వెళ్ళాడు, అది లోపలికి రాలేదు. తన తండ్రి ఎంత పిలిచినా కానీ, ఎంత బ్రతిమాలినా కానీ అతనికి లోపల రాలేదు. ఎందుకు లోపల రాలేదని? తన తండ్రికి లోపడలేదు. గర్వం అనేది ఇతరులకు సహజంగా లోబడనేయదు. కాబట్టి మరి పైనుంచి వచ్చిన జ్ఞానం ఏం చేస్తుందంటే, నీకు పైనుంచి వచ్చే జ్ఞానం కనుక ఉంటే, దాన్ని మనం కోరుకుంటే అది మనకు గర్వాన్ని కలిగించదు. ఇతరులకు సులభంగా లోబడతాం, ఎవరికైనా లోబడతాం, ఎలాంటి వారికైనా, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా లోబడతాం. ఈ లోబడే మనస్తత్వం దేవునికి లోబడతాం. చూడండి ఆ మాటలు, పదో వచనం, యాకోబు 4:10, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించినట్టుగా చేస్తుంది, లోబడేటట్టు చేస్తుంది. ఎవరు లోబడతారో వాళ్ళ ధన్యులు, ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తారు. ప్రభు నాకు ఈ జ్ఞానం కావాలయ్యా, ఈ భూ సంబంధమైన జ్ఞానం వద్దు, భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం నాకొద్దు. మనం ప్రార్థన చేయాలి. తర్వాత కనికరముతోను, ఎలాంటిదట అది? కనికరముతో నిండుకున్నది. ఎంత చక్కని మాటలు ఇవి. కనిక తర్వాత మంచి ఫలములతో నిండుకున్నది. మంచి ఫలములు, మంచి ఫలములు అంటే మనం చూసాం గలతీయులకు రాసిన పత్రిక 5:23 ఉంది, ఆత్మఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇది మంచి ఆత్మఫలం. యోహాను సువార్త 15 ఉన్నాయి, మీరు ఫలించుడి, ఎక్కువగా ఫలించుడి, బహుగా ఫలించుడి, ఫ్రూట్, మోర్ ఫ్రూట్ అండ్ మచ్ ఫ్రూట్. ఆత్మీయమైన ఫలాలు, సత్క్రియలు, కదా, ఫలాల గురించి మనం గతంలో చూసాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పైనుంచి వచ్చే జ్ఞానానికి ఉన్న లక్షణాలు గురించి యాకోబు చెప్తున్నాడు. యాకోబు ఎంత జ్ఞానవంతుడో ఈ లెక్కను చూస్తే. ఒకప్పుడు యాకోబు మారు మనసు పొందకముందు ఆయన యేసుప్రభు వారిని గేలి చేశాడు. యేసుప్రభు ఎవరు? తన సొంత అన్న. యాకోబుకి ఏమవుతాడు యేసుప్రభు వారు? అన్న, హాఫ్ బ్రదర్ కదా. మరియకు పుట్టిన కుమారులు వీళ్ళు, తండ్రి యోసేపు కుమారులు ఆయన యాకోబు. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించి మీకు తెలుసు. కానీ భూలోకంలో ఉన్నప్పుడు ఈ భూ సంబంధమైన జ్ఞానం యాకోబును ఏం చేసిందంటే, యేసుప్రభు వారిని ఎగతాళి చేసేటట్టు చేసింది. తన సహోదరులైన ఆయన ఎంత విశ్వాసం ఉంచలే, యేసుప్రభును అవమానపరిచారు వాళ్ళు పలు సందర్భాల్లో. మీరు యోహాను సువార్త 7 చూస్తే, నువ్వు వెళ్ళు పండుగకి వెళ్ళు, ఎందుకు ఇంట్లో ఉంటున్నావు నువ్వు, నేను లోకాన్ని కనపరుచుకుంటారు వీళ్ళు. ఎవరు? యాకోబు, యోహాన్లు. అప్పుడు వాళ్ళకి ఏంలో ఏం జ్ఞానం ఉంది? వాళ్ళకి యాకోబుకి ఏం జ్ఞానం ఉంది? మారు మనసు రక్షణ పొందకముందు భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దయ్యముల వంటి జ్ఞానం ఉంది. కానీ ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొందాడో, పునరుత్థాన యేసుప్రభు వారిని ఈ యొక్క యాకోబు చూశాడో, యేసుప్రభు వారి తమ్ముడు చూశాడో, అప్పుడు ఆయన జీవితం మారిపోయింది. అప్పుడు నిజమైన జ్ఞానం అంటే ఇది కాదు, నిజమైన జ్ఞానం యేసుప్రభును తెలుసుకుంటే నిజమైన జ్ఞానం, యేసుప్రభును రక్షకుడిగా అంగీకరించడమే నిజమైన జ్ఞానం అని తెలుసుకొని ఆ జ్ఞానం ఎట్లా ఉంటుందో యాకోబు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. పక్షపాతమైనను వేషధారణ అయినదు లేదు.
నిజమైన జ్ఞానంలో పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. చాలాసార్లు మనం పక్షపాతం కలిగి ఉంటాం, వేషధారణ కలిగి ఉంటాం. అంటే అర్థం ఏంటి, మనకి ఏ జ్ఞానం ఉంది, దయ్యముల వంటి జ్ఞానం ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి 18వ వచనం చూడండి, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. కాబట్టి ఈ యాకోబు చివరి భాగం మనకేం నేర్పిస్తుంది అంటే, మరి యాకోబు అంటాడు నీ జ్ఞానాన్ని నువ్వు కనబరుచుకోవయా, ఎట్లా కనబరుచుకుంటావు? ఒక సవాలు విసురుతున్నాడు. 13వ వచనం చూడండి, యాకోబు 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవు. ఒకవేళ నేను జ్ఞానినే నేను అనుకుంటే నేనేం చేయాలి? నేను జ్ఞానినని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేయాలంటే ఆ జ్ఞానాన్ని కనబరుచుకోవాలి. ఎట్లా కనబరుచుకోవాలి? తన యోగ్య ప్రవర్తన వలన, తన క్రియల వలన ఆ జ్ఞానాన్ని కనబరుచుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలంగా మరి మనం ఈ సాయంకాల సమయంలో ముగింపులో మనం ఒప్పుకుందాం, ప్రభువా నేను విశ్వాసిని, క్రీస్తు రక్తంలో కడగబడ్డవాడిని, నిజమే క్రైస్తవుని, గుడికి వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, కానీ నా జ్ఞానం చాలాసార్లు నేను జ్ఞానం అనుకున్నాను, కానీ నా జ్ఞానం ఇది పైనుంచి వచ్చే జ్ఞానంగా కనబడలేదు ఇప్పటిదాకా. ఎలాంటి జ్ఞానం అది? వర సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల వంటి జ్ఞానం. ఈ జ్ఞానం వల్ల నేనేం చేశానంటే ప్రభువా, నేను వేషధారణ కలిగి ఉన్నాను, మత్సరం కలిగి ఉన్నాను, వివాదం కలిగి ఉన్నాను, ఇతరులకు నేను లోబడలేదో ప్రభువా నన్ను క్షమించు. అయితే యాకోబు 1:5 ప్రకారం జ్ఞానం అడగమన్నావు కదా, సొలొమోను అడిగాడు. సొలొమోను దేవుడు కోరుకోమన్నాడు. నువ్వేం కోరుకుంటావా అంటే, సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. నన్ను కోరుకోమంటే నేను మంచి మంచి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు అన్నీ కోరుకునేవాడిని. కానీ నిజమైన తెలివైన వాడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని కోరుకుంటాడు, జ్ఞానాన్ని అడుగుతాడు. ప్రభు ఆ జ్ఞానం కావాలి, భూ సంబంధమైనది కాదు ప్రభు, పైనున్న జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానంలో మృదుత్వం ఉంది, ఆ జ్ఞానంలో కనికరం ఉంది, ఆ జ్ఞానంలో పవిత్రత ఉంది, ఆ జ్ఞానంలో సమాధానం ఉంది ప్రభు. అటువంటి నాకు జ్ఞానాన్ని దయచేయి. ఈరోజున మనుషులు ఎందుకు తప్పుదారి పడుతున్నారు? జ్ఞానం లేకపోవటం వల్లే, జ్ఞానం లోపించడం వల్లే మన జీవితంలో మనం నష్టపోతున్నాం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ఈవెన్ దో బిలీవర్స్ విశ్వాసం అయినప్పటికీ జ్ఞానం లోపించడం వల్ల, అంటే దేవుని జ్ఞానం లోపించడం వల్ల నష్టపోతున్నాం. ప్రభువా నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంఘం, మేము సమాజంలో, సంఘంలో మరి ఎదగాలంటే, గొప్పగా ఉండాలంటే నీ జ్ఞానం మాకు ఎంతైనా అవసరం. కాబట్టి భూ సంబంధమైన జ్ఞానం వద్దు ప్రభువా. నేను జ్ఞానం అడుగుతున్నాను, కానీ పర సంబంధమైన నాకు జ్ఞానం అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం. దేవుడి వాక్యమును దీవించిన గాక.